హలో అండి, నేను మీ జపాన్ సాయన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీకు పార్ట్ వన్లో అబే గారి మదర్తో, ప్రైమ్ మినిస్టర్ అబే గారి మదరుతో మా ఫ్యామిలీకి ఎలా పరిచయం అనే విషయం గురించి చెప్పాను. తర్వాత అబే గారి ఫ్యామిలీలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను. తర్వాత ఇప్పుడున్న ఈ సెకండ్ పార్ట్లో ఏంటంటే, అబే ప్రైమ్ మినిస్టర్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, దానికి గల కారణాలేంటి అనేది మీకు పార్ట్ టూ ఎపిసోడ్లో మీకు క్లియర్గా చెప్దామని అనుకుంటున్నాను. అయితే జూలై 8వ తారీఖు యమగామి తెత్సుయా అనే అతను ప్రైమ్ మినిస్టర్ అబే, అదే ఫార్మర్ ప్రైమ్ మినిస్టరు అబే గారిని ఇంట్లో తయారు చేశారన్నమాట. గన్ తయారు చేసి ఇంటర్నెట్ చూసి ఆయన ఈ యమగామి తెత్సుయా అనే అతను ఇంట్లో గన్ తయారు చేసి ఆ గన్తో షూట్ చేశాడనమాట. షూట్ చేసి ఈయన చంపాడు. ఇది ఎక్కడ జరిగిందంటే, నారా అని ఒక టెంపుల్ సిటీ ఉందన్నమాట, క్యోటో పక్కనే ఉందన్నమాట నారా అని. ఆ టెంపుల్ సిటీ ఊళ్ళో ప్రైమ్ మినిస్టరు క్యాంపెయిన్కి వెళ్ళారనమాట. అంటే రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకో 2-3 రోజుల తర్వాత జరిగేదన్నమాట. సో ఈయనకి 8 జూలై 8న ఈయన అసాసినేషన్, ఆ హత్య జరిగింది. దాని తర్వాత ఫ్యూ డేస్ తర్వాత రాజ్యసభ ఎలక్షన్స్ జరిగినాయన్నమాట. సో దాని క్యాంపెయిన్ కోసం వెళ్ళినప్పుడు వెనక నుంచి వచ్చి గన్ తీసి కాల్చి, కాల్చడం వల్ల ఏంటంటే గుండె దగ్గర, గుండెకి ఇటుపక్కను, తర్వాత నెక్ దగ్గర ఆ బుల్లెట్స్ తగిలినాయన్నమాట. తగిలి ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ప్రైమ్ మినిస్టర్ అక్కడక్కడ కుప్పకూలిపోయారు. తర్వాత నేను అనుకోవటం అదే టైంలో చనిపోయి ఉంటారు, కానీ జపాన్లో ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ చనిపోయాడని డిక్లేర్ చేస్తే, మన కంటి ముందు చనిపోయినా కానీ చనిపోయి లెక్కలో రాదు, ఓన్లీ డాక్టరు హాస్పిటల్ తీసుకెళ్ళి డిక్లేర్ చేస్తేనే చనిపోయినట్టు అనమాట. డాక్టర్ డిక్లేర్ చేశారనమాట. అయితే ఈ యమగామి తెత్సుయా అనే అతను బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎందుకు చంపాడు, చంపడానికి కారణం ఏంటి అనేది మనం, నేను కొంచెం లోపలిగా తోవి చూస్తే ఏంటంటే, యమగామి తెత్సుయా అనే అతను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడనమాట. వాళ్ళ ఫాదరు ఒక మంచి బిల్డరు, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ అనమాట, మంచి కంపెనీ ఓనరు. అయితే ఈ ఫాదర్ ఏంటంటే మంచిగా బిజినెస్ చేస్తా, హెల్త్ కారణం వల్ల ఆయన చనిపోయారు. చనిపోతే వాళ్ళ మదరు ఉన్నారనమాట. ఆ మదర్ ఏంటంటే ఆ బిజినెస్ని రన్ చేయలేకపోయింది అనమాట. ఆమె చాలామంది స్టాఫ్ అది ఉన్నారు, ఆ బిజినెస్ రన్ చేయలేక ఆ ఫాదర్కి దగ్గర ఉన్న అసెట్ ఉందన్నమాట, అంటే ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ అది అమ్మేసింది అనమాట. ఎందుకు అమ్మిందంటే, ఆమె యూనిఫికేషన్ చర్చి అనే క్రిస్టియన్ రిలీజియస్ ఆర్గనైజేషన్, మీకు ఇందా చెప్పాను కిషి నోబుసుకే కిషి అనే ఆయన జపాన్కి ఈ యూనిఫికేషన్ చర్చి, కొరియన్ మిషన్ ఉందని, కొరియన్ ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్ అనమాట, అది తీసుకొచ్చాడని చెప్పాను కదా. సో ఆ ఆర్గనైజేషన్లో వాళ్ళ మదరు, ఈ ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసిన వ్యక్తి వాళ్ళ మదరు ఒక డిసైపుల్ అనమాట. ఆమె భక్తి, ఆమెకి అందులో జాయిన్ అయిన మెంబర్ అనమాట. మెంబర్ అయ్యి నెమ్మది నెమ్మదిగా ఏంటంటే, మీకు తెలిసిందే రిలీజియస్ ఆర్గనైజేషన్లు, భక్తి ఒక సైడు, బిజినెస్ ఒక సైడు. కొన్నేమో ఎక్కువ భక్తి ఉంటుంది, కొన్నేమో బిజినెస్ ఎక్కువ ఉంటుంది, కొన్నేమో అటు ఇటు, ఎవరికి ఏది కావస్తే ఆ యాంగిల్లో కనబడుతూ ఉంటుంది. సో దాని గురించి నేను డీప్గా వెళ్ళను. అయితే ఈ ఏం చేశానంటే, ఈ నెమ్మదిగా డిప్రెషన్కు లోనైంది, ఒక మానసికంగా కుంగిపోయింది అనమాట హస్బెండ్ చనిపోయిన తర్వాత. సో నెమ్మదిగా యూనిఫికేషన్ చర్చి మీద నమ్మకం పెరిగి ఆమెకున్న ఆస్తి, ఈ ల్యాండ్ అది ఉంటే దాదాపు 5.7 కోట్లు వాల్యూ ఉందన్నమాట ఆ టైమ్స్లో. ఎక్కువ అంటే 2002 ఇంకా ముందన్నమాట. ఆమె మొత్తం ఉన్న ఆస్తిని మొత్తం తీసుకెళ్ళి చర్చికి డొనేట్ చేసింది, ఈ యూనిఫికేషన్ చర్చ్ అనే కొరియన్ బేస్డ్ ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ జపాన్లో డొనేట్ చేసేసింది. డొనేట్ చేసిన తర్వాత ఈమెకి 3 పిల్లలు ఉన్నారు, యమగామి తెత్సుయాను, వాళ్ళ బ్రదరు ఇంకోళ్ళు ఉన్నారనమాట. అయితే వీళ్ళందరికీ కంప్లీట్ బ్యాంక్ క్రాప్ట్ అనమాట, చేతులు ఎత్తేసింది, ఐపీ పెట్టిందనమాట వాళ్ళ మదరు ఇలా డొనేట్ చేయటం వలన. దానివల్ల ఏంటంటే, పిల్లలకి భోజనం తినడానికి లేదు, ఆకలితో అలమలాడిపోయారనమాట పిల్లలు. తిండి లేదు, చూసేవాళ్ళు లేరు, మదర్ ఏమో డిప్రెషను, ఫాదర్ ఏమో లేడు, ఆస్తి లేదు, ఇల్లు కట్టడానికి రెంట్ లేదు, ఫుడ్ లేదు. ఇలాంటప్పుడు ఏంటంటే, ఈ యమగామి వాళ్ళ అంకుల్ ఒక ఆయన వాళ్ళకి అప్పుడప్పుడు భోజనం పెట్టడం, దానికి కొంచెం చేర తీసి చేశాడనమాట. సో అలా చేసిన తర్వాత మరీ దీనమైన స్థితికి వెళ్ళిపోయారనమాట యమగామి తెత్సుయా. ఎవరైతే యమగామి తెత్సుయా అనే ఆయన ఈ మన ప్రైమ్ మినిస్టర్ అబే గారిని హత్య చేసిన వ్యక్తి గురించి చెప్తున్నా. సో ఆయనకేంటంటే బాగా దృఢంగా డీప్గా దిగజారిపోయింది అనమాట ఫ్యామిలీ ఈ చర్చి వలన, చర్చి మదర్ డొనేషన్ ఇవ్వటం వలన. అయితే అలా జాయిన్ అలా అవ్వటం వల్ల ఏంటంటే, తర్వాత
ఇతను ఏం చేశాడంటే 2002 నుంచి 2002 నుంచి 2005 వరకు ఈ యమగామి టెట్సు ఆయన జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్లో నేవీ ఉందన్నమాట. అంటే షిప్పింగ్ షిప్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన నేవీ అనమాట. దానిలో జాయిన్ అయ్యాడు, ఒక 3 ఏళ్ళు చేశాడు అందులో. తర్వాత 2005లో సూసైడ్ చేసుకున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడనమాట. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడంటే అతని పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీద ఒకవేళ చనిపోతే వాళ్ళ బ్రదర్ ఉన్నాడనమాట. బ్రదర్కి ఏమైందంటే బాగా ఫైనల్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ వచ్చింది వాళ్ళ బ్రదర్కి. క్యాన్సర్ వచ్చి క్యాన్సర్కి మందులు కొనుక్కునే స్థితి లేదనమాట. మందులు డబ్బులు లేక చనిపోయే స్థితిలో ఉంటే అప్పుడు నేను చనిపోతే నా డబ్బులు, అంటే ఆ తెచ్చి ఆయన అతను చనిపోతే, యమగామి చనిపోతే ఆ డబ్బులు ఏదైనా వస్తే ఆయన మందులు కొనుక్కోవడానికి అని ఉపయోగపడుతుంది. నా జీవితంలో ఇంకేం లేదు, సాధించాల్సింది ఉంచాల్సింది పోగొట్టుకోవాల్సింది ఏం లేదు అన్న ఉద్దేశంతో ఈయన సూసైడ్ ఆత్మహత్యకు కూడా రెడీ అయ్యాడనమాట. సో కొన్నాళ్ళ తర్వాత 2015కి వచ్చేటప్పటికి వాళ్ళ బ్రదరు ఆల్రెడీ బాగా డీప్గా హెల్త్ పాడైపోయి ఏం చేయాలో తెలియక ఆయన వాళ్ళ బ్రదర్ కూడా ఆత్మహత్య చేసి చనిపోయాడు. సో వాళ్ళ మదర్ చేసిన యూనిఫికేషన్ చర్చ్కి ఇచ్చిన డొనేషన్ వలన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుప్పకూలిపోయింది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆయన మనసులో బాగా గ్రడ్జ్ ఉంది. ఈ గ్రడ్జ్ అంటే ఏంటంటే ఒక రకమైన కోపం అనమాట, చంపేయాలి పొడిచేయాలని అవతలని అంటే ఈ చర్చికి సంబంధించిన వాళ్ళు. సో ఈ చర్చికి సంబంధించిన మెయిన్ లీడర్ ఉన్నాడు కదా, మీ కింద చెప్పాను, సున్ మ్యాంగ్ మూన్ అని. ఆయన జపాన్ నగోయాకి ఎక్కడికో వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఆయన చంపుదాము, బాంబులు పెట్టి చంపుదామని ఈ ఇతను ప్రయత్నించాడు. కాకపోతే ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువ ఉంది, దానివల్ల సక్సెస్ అవ్వలేదన్నమాట, దొరికిపోతానని తెలిసిపోయిందనమాట. సో అప్పుడు వెతికి ఎక్కడో ఒక వెబ్ పేజ్లో చదివి అబే ప్రైమ్ మినిస్టర్కి యూనిఫికేషన్ చర్చ్కి ఏదో సంబంధం ఉంది అని ఒక అపోహ, ఇది నిజం కాదు అపోహ, కాకపోతే అబే వాళ్ళ గ్రాండ్ ఫాదర్కిను ఈ యూనిఫికేషన్ చర్చి స్టార్ట్ చేసిన ఆయనకి రిలేషన్షిప్ ఏదో ఉందని అయితే ఉందన్నమాట. తర్వాత జపాన్కి ఆ యూనిఫికేషన్ చర్చ్ జపాన్లో బాగా రూట్స్ బాగా డీప్ అవ్వడానికి కూడా ఆయన వాళ్ళ గ్రాండ్ ఫాదరు నొబుసుకే కిషి హెల్ప్ చేశాడని ఒక రకమైన నమ్మకం అయితే మార్కెట్లో సొసైటీలో ఉంది. కాబట్టి అబే ప్రైమ్ మినిస్టర్కిను ఈ చర్చ్కి పెద్ద ఏం సంబంధం లేదు, కాకపోతే ఈయన ఏంటంటే ఈయనకి ఏదో ఉంది అని ఇతను అనుకుని ఇతన్ని ఫాలో అయ్యాడు అనమాట. అబే ప్రైమ్ మినిస్టర్ వేరే చోటకి వెళ్తే అక్కడ కూడా వెళ్ళి చంపడానికి ట్రై చేశాడు. ఆయనతో పాటే ఇక్కడికి వచ్చి నారాకు వచ్చి ఆ నారాలో ఆ షూట్ చేసి చంపాడనమాట. ఇలాగా ఒక అపోహతోటి పాపం అబే ప్రైమ్ మినిస్టరు బలే అయిపోయాడు అనమాట. చాలా మంచి వ్యక్తి, నేను కూడా 2-3 సార్లు డైరెక్ట్గా చూశాను, ఆయన మాట్లాడినప్పుడు చూశాను, నాకు అదే తెలుసు అనమాట. అంటే డైరెక్ట్గా తెలుసని కాదు, బట్ ఒక ముఖపరిచయం దూరం నుంచి అనమాట. ముఖపరిచయం అంటే మీకు కొంతమందికి మోడీ గారు ఎలా తెలుసో మనకు కూడా అంతే అనమాట, పెద్ద టచ్ గారి చేయం కాదు. కాకపోతే వాళ్ళ మదర్కిను నాకు మా వైఫ్కి ఎన్నోసార్లు మాట్లాడాం, ఆమెతోటి మాకు బాగా తెలుసు వాళ్ళ మదరు. తర్వాత ఇప్పుడు ఇంత ఇలా జరిగింది కదా, ఇది చాలా రేర్ ఇన్సిడెంట్ అనమాట. జపాన్లో మీకు ఇలాంటి హత్యలు అనేవి జనరల్గా జరగవు. సో జపాన్లో కథ సంచలనం కలిగించింది. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయాడు అనేది విషయం జపాన్లో వరల్డ్ వైడ్గా సంచలనం క్రియేట్ చేసిన, ఇప్పుడు దాకా ఉన్న ఒపీనియను మన ఉద్దేశం మన అండర్స్టాండింగ్ ఉంటుంది దాన్ని మొత్తం బ్రేక్ చేసినట్టు అనమాట ఈ హత్య జరగటం వలన. తర్వాత మీకు నెక్స్ట్ చాలామంది జపాన్కి వచ్చేవాళ్ళు అనుకుంటారు, జపాన్ ఇలా ప్రైమ్ మినిస్టర్నే ఏ స్పాట్ పెట్టినప్పుడు, మా ప్రైమ్ మినిస్టర్కి వేసేసినప్పుడు మిగతా నార్మల్ పీపుల్ ఎంత అని అనుకునే ఒక అపోహ మనకు ఉండొచ్చు తెలియని వాళ్ళకి. దాన్ని కూడా నేను క్లియర్ చేయాలి అని జపాన్లో ఎంత సేఫ్ కంట్రీ అనేది మీకు చెప్పాలని ఒక కోరిక ఉంది. సో అది కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మీకు ఏంటంటే నా ఛానల్స్లో మీకు ఎవరిని షేర్ చేయండి, నా ఛానల్ షేర్ చేయండి అని అడగను, నాది సబ్స్క్రైబ్ చేయమని అడగను, తర్వాత లైక్ చేయమని కూడా అడగను. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ఎవరిని ఏది జనరల్గా అచ్చేయండి ఇచ్చేయండి లేకపోతే నా ఛానల్ ప్రమోట్ చేయండి కూడా నేను ఎవరిని అడగను. సో మీరు ఇది గుర్తుంచుకోండి, ఓన్లీ నాకు తెలిసింది చెప్పాలనే కోరిక మాత్రమే నాకు, వేరే ఆస్పెక్ట్స్ నాకేమి లేవు. సో మీకు మళ్ళీ బ్యాక్ టు ద స్టోరీ ఏంటంటే జపాన్లో జపాన్ సేఫా జపాన్ సేఫ్ కాదా అనే దాని గురించి మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను.
సో మనకి జపాన్ అనేది ఈ ప్రైమ్ మినిస్టర్ అబే హత్య జరిగిన తర్వాత సేఫ్ కంట్రీయా కాదా అని కొంతమంది తెలియని వాళ్ళు అపోహపడే అవకాశాలు ఉన్నాయి. సో అది క్లియర్ చేయాలనేది నా ఉద్దేశం అన్నమాట. సో జపాన్లో గన్ లాస్ గురించి జపాన్ ఎంత సేఫ్ కంట్రీ అనేది కూడా చెప్పాలనేది. అయితే జపాన్లో మన అబే ప్రైమ్ మినిస్టర్ హత్య జరగటం వలన ఇది చాలా 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 రేర్ ఇన్సిడెంట్ అన్నమాట, నార్మల్గా మనం ఊహానందన విషయం. సో అయితే జపాన్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీ, ఇంత సేఫ్ కంట్రీ వరల్డ్లో మోస్ట్ సేఫెస్ట్ కంట్రీలో అంటే జపాన్ అనమాట. నేను జపాన్లో 25 ఏళ్ళు కూడా ఉండటానికి కారణం ఏంటంటే నేను కానీ నా పిల్లలు కానీ నా ఫ్యామిలీ కానీ ఏ రోజు దేనికి భయపడక్కర్లేదన్న బ్రహ్మాండమైన ధైర్యం ఉంది. సో ఇది మనకి ఇప్పుడు కూడా అలాగే ధైర్యం ఉంది, తర్వాత నాకు పాస్ట్లో కూడా అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఫ్యూచర్లో కూడా ఇందులో ఏ రకమైన తేడా రాదు నార్మల్ హ్యూమన్ బీయింగ్కి అని నాకు నమ్మకం మంచి చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. అలాగని జపాన్లో గన్స్ లేవా అంటే గన్స్ ఉన్నాయి. జపాన్లో ఎవరు చనిపోవట్లేదంటే చనిపోతున్నారు. అది ఎలా అంటే జపాన్లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయన్నమాట, యకుజా అంటారు అంటే మాఫియా అనమాట. సో మెయిన్ ఏంటంటే మీకు చెప్పాను ఇందాక, యమగుచి గుమి అనేది ఒకటి, తర్వాత సుమియోషి కాయ అనేది ఒకటి, మూడోది ఏంటంటే మనకి ఇనాగావా కాయ అని మూడు ఉన్నాయన్నమాట. ఈ మూడు ఏంటంటే గ్యాంగ్స్టర్స్ అంటే ఈ మాఫియా టైప్ అనమాట. వాళ్ళు అప్పుడప్పుడు, ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో లేదు, ఈ 10-15 ఏళ్ళ క్రితం, అప్పుడప్పుడు వాళ్ళు షూట్ చేసుకుని చనిపోతుంది. కానీ నార్మల్ పీపుల్ అనేవాళ్ళు ఏ రోజు ఎప్పుడు మీకు హత్యలు జరగటం షూటింగ్స్ జరగటం అనేది లేదు. ఇల్లీగల్ ఆర్మ్స్ అనేవి జపాన్లో ఆల్మోస్ట్ లేవన్నమాట. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే జపాన్లో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఏంటంటే ఒక రెగ్యులేషన్స్ లా తీసుకొచ్చారు. ఇది 1946లో తీసుకొచ్చారు అన్నమాట. దీన్ని ఏమంటారంటే 1946 ఫైర్ ఆర్మ్స్ అండ్ సోర్డ్ పొసెషన్ కంట్రోల్ లా. అంటే ఫైర్ ఆర్మ్స్ అంటే గన్స్ కానీ వెపన్స్, తర్వాత కత్తులు కానీ ఖడ్గాలు కానీ ఉంటాయి కదా సోర్డ్స్, అవి ఉండకూడదు అనేది ఒక లా తీసుకొచ్చారు అన్నమాట. అప్పటి నుంచి మీకు ఒక సైజ్ మంచి దాటి ఏదైనా పొడుగు ఆబ్జెక్ట్ ఉంటే పోలీసులు పట్టుకెళ్ళిపోతారు మనని. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒక సైజ్ దాటి ఉందనుకోండి ఆ కొలత కొలిసి అమ్మో నీ దగ్గర వెపన్ ఉంది అంటారనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి జపాన్లో. కాబట్టి చాలా స్ట్రిక్ట్ అనమాట గన్ లాస్ అనేది. సో మీకు ఇంకా డీప్గా చెప్పాలంటే జపాన్లో ఏంటంటే 12.5 కోట్ల పాపులేషన్, అంటే మహారాష్ట్ర పాపులేషన్ ఈక్వల్ టు జపాన్ పాపులేషన్ అనమాట. సో ఈ 12.5 కోట్లు జపాన్ పాపులేషన్ అంటే 125 మిలియన్ అంటారు. సో ఈ పాపులేషన్లో 2018లో 9 మంది గన్ షూటింగ్లో చనిపోయారు. కేవలం 9 మంది ఆ మొత్తం ఇయర్లో 2018లో చనిపోయారనమాట. సో అదే 2018లో అమెరికాలో 40,000 మంది, జపాన్లో 9 మంది, అమెరికాలో 40,000 మంది చనిపోయారు గన్ షూటింగ్స్ వలన. సో గన్ వైలెన్స్ వలన చనిపోయారనమాట. తర్వాత మీకు ఇంకోటి చెప్పాలంటే జపాన్లో 400 మందికి ఒక గన్ ఉంది, 400 మందికి. అదే అమెరికాలో చూసుకుంటే 100 మందికి 120 గన్లు ఉన్నాయి. యోమింగ్ స్టేట్ అని ఉంది, అది జపాన్ అమెరికాలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ గన్స్ అనమాట, వయోమింగో ఇలా అంటారు. సో అది హయ్యెస్ట్ నెంబర్ అనమాట. 100 మందికి అమెరికాలో 120 గన్లు ఉన్నాయి, జపాన్లో 400 మంది కలిపి ఒక గన్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే మీకు అమెరికాలో మీకు చెప్పాలంటే 22%, 22% పాపులేషన్ దగ్గర గన్స్ ఉన్నాయి. ఈ 22%లో మనకి 35% మెన్ దగ్గర ఉన్నాయి, 12% లేడీస్ విమెన్ దగ్గర ఉన్నాయన్నమాట గన్స్. సో 22% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర గన్ ఉందంటే ఎంతమంది దగ్గర గన్స్ ఉన్నాయని ఆలోచించవచ్చు. అట్లా ఎవరైనా మీకు అమెరికాలో కొంతమంది చూపించే ఉంటారు, మీరు చూసే ఉంటారు, ఈజీగా తీసుకెళ్ళి మనగా కొబ్బరికాయలు పుచ్చకాయలు కొనుక్కున్నట్టు లైసెన్సులు గీసెన్సులు చూపించి కొంచెం బేసిక్ చెక్ చేసుకుని గన్లు కొనుక్కురావచ్చు అనేది మీకు తెలిసిన విషయం అమెరికాలో. అదే జపాన్లో మీకు గన్ కావాలి అంటే ఏంటంటే చాలా 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 కష్టం అనమాట. సో దీనికి మనకి ఏంటంటే ఈ ఫైర్ ఆర్మ్స్ లైసెన్స్ కావాలంటే ఏంటంటే మీకు ఒక ఫుల్ డే క్లాస్ జరుగుద్ది అనమాట. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి, మనం క్లాస్కి అటెండ్ అయ్యి తర్వాత మనం షూటింగ్ రేంజ్కి వెళ్ళాలన్నమాట. షూటింగ్ రేంజ్లో టెస్ట్ పెడితే అందులో 95% క్వాలిఫికేషన్, మంచి 95% స్కోర్ రావాలన్నమాట. అంటే నీకు గన్ లైసెన్స్ ఇచ్చాడు, మిస్టేక్గా ఒకరిని కాల్చిపోయి ఎవరినో కాల్చామనుకో, నీకు షూట్ చేయటం రాకపోవటం ఇంకోటి పోతారు కదా. అందుకే నేనంటే 95% గ్యారంటీగా మీకు ఆ షూటింగ్ రేంజ్లో మార్క్స్ రావాలన్నమాట.
తర్వాత మనకి ఏంటంటే మెంటల్ హెల్త్, మన మానసికంగా మనం ఎలా ఉన్నాము అనేది ఇవాల్యుయేషన్ ఉంటుంది, చెక్కింగ్ ఉంటుంది అన్నమాట. తర్వాత మనం ఏమైనా డ్రగ్స్ వాడుతున్నామా, మారక ద్రవ్యాలు ఏమైనా వాడుతున్నామా అనేది కూడా ఒక చెక్ ఉంది. తర్వాత మనకేంటంటే మన బ్యాక్గ్రౌండ్ మొత్తం డీప్గా చెక్ చేస్తారు, చాలా డీప్గా చెక్ చేస్తారు అన్నమాట. ఇందులో ఏంటంటే మనకి క్రిమినల్గా ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా, క్రిమినల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత మనకేమైనా అప్పులు ఉన్నాయా, ఎవరి దగ్గర అప్పులు చేసామా, మన క్రెడిట్ రికార్డ్ ఎలా ఉందని చూస్తారు. తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్, మాఫియా సంబంధించిన రిలేషన్షిప్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా ఉందా, క్రిమినల్ రికార్డ్ ఉందా, మన ఒక్కమే కాదు మన ఫ్యామిలీలో కానీ, మన ఫ్యామిలీ కానీ మన ఫ్రెండ్స్లో కానీ క్రిమినల్ రికార్డ్స్ ఎవరైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట గన్స్ ఇచ్చే ముందు. తర్వాత మీకు లైసెన్స్ ఒకవేళ ఇచ్చారనుకోండి, ఇచ్చిన తర్వాత ఈ వెపన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా దాయాలి. దానికోసం ఒక స్పెషల్ లాకర్ ఉండాలి, ఆ లాకర్కి ఏమో కీ పెట్టాలి, కీ ఉండాలన్నమాట, లాక్డ్ ఉండాలి. ఆ కీ కూడా ఎక్కడ పెట్టాలనే జాగ్రత్తగా ఉంచాలనేది రూల్ ఉందన్నమాట. తర్వాత ప్రతి సంవత్సరం మీరు ఆ పోలీసులకి నా దగ్గర గన్ ఇలా ఉందని వాళ్ళకి చూపించి దాన్ని చెక్ చేసి పర్మిషన్ తీసుకోవాలి. మీకు రెన్యువల్ కావాలంటే మళ్ళీ ఒక ఫుల్ డే క్లాసెస్ అన్నీ అటెండ్ అయ్యి అప్పుడు ఇచ్చేయాలి. ఇంకో విషయం మీకు చెప్పాలంటే గన్స్ జపాన్లో దేనికి వాడతారంటే నాలుగు రకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. నాలుగు రకాల కేటగిరీలు ఏంటి, ఫస్ట్ ఏంటి సెల్ఫ్ ప్రొటెక్షన్, మనని మనం రక్షించుకోవటానికి గన్ను. తర్వాత ఇంకోటి ఏంటంటే హంటింగ్. హంటింగ్ అంటే ఏంటంటే జపాన్లో ఓన్లీ 15-16% నార్మల్ పీపుల్ బతికే స్థలం ఉంది, మిగతా 86% దాదాపుగా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, ఈ నదులు, సెలయేర్లే ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే మీకు జంతువులు చాలా ఉంటాయి, ఏంటంటే ఎలుగుబంట్లని, జింకలని, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. కొన్ని కొన్ని సీజన్లో టూ మచ్గా ఇవన్నీ పెరిగిపోతాయి అన్నమాట. సో వాటి పాపులేషన్ తగ్గించడం కోసం కొంతమందికి హంటింగ్, యానిమల్ హంటింగ్ లైసెన్స్ ఇస్తారు. ఒక పర్టికులర్ ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఈ సైజు నుంచి ఈ సైజు ఉన్న యానిమల్ మాత్రం మీరు కిల్ చేయొచ్చు అని పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. సో అలాగా వాటికి రెండోది, ఫస్ట్దేమో మన సెల్ఫ్ ప్రొటెక్షన్ అని చెప్పాను, రెండోదేమో హంటింగ్ అని చెప్పాను కదా, మూడోది ఏంటంటే స్పోర్ట్స్. మీకు గేమ్స్లో ఉన్న స్పోర్ట్స్ జరుగుతుంది కదా, రైఫిల్ షూటింగ్ అని, సో అటువంటిది అది కూడా ఫైర్ ఆర్మ్స్ కింద లెక్కే అన్నమాట. సో ఆ మూడోది ఏంటంటే స్పోర్ట్స్కి, నాలుగోది ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్కి, అంటే ఏదన్నా దాంతో పట్మని కొట్టాలనుకోండి అప్పుడు వాడేదండి ఇండస్ట్రియల్ యూసేజ్కి గన్స్. సో ఇలాగ నాలుగు రకాలు, సెల్ఫ్ ప్రొటెక్షను, యానిమల్ హంటింగ్కి, స్పోర్ట్స్కి, ఇండస్ట్రియల్ యూస్కి, ఈ నాలుగుకి మాత్రమే జపాన్లో లైసెన్స్ తీసుకోవాలి. ఇందులో ఏది వాడినా తీసుకోవాలన్నమాట. అంటే ఏ దేశంలో దాదాపుగా డెవలప్డ్ కంట్రీలో ఇలాగ ఉంటుంది, కానీ జపాన్ అనేది చాలా 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 సేఫ్ కంట్రీ. మీకు మిడ్ నైట్ 2:00, 3:00 కూడా అమ్మాయిలు ఒక్కొక్కళ్ళే డార్క్ ప్లేసెస్లో కూడా సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటారు. ఇంత సేఫ్ కంట్రీ మీకు ఎక్కడా లేదు. ఒక్క ప్రైమ్ మినిస్టర్ అబే గారి హత్య జరిగింది అని చెప్పి ఎవరన్నా మీ పిల్లల్ని కానీ ఎవరినన్నా ఫ్యూచర్లో జపాన్ పంపించాలంటే భయపడాల్సింది ఏమీ లేదు, కళ్ళు మూసుకుని పంపించవచ్చు. ఇక్కడ క్రైమ్ లేదు, పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ పోలీసులు కూడా పెద్ద పని లేదు, క్రైమ్ చాలా తక్కువ ఉందన్నమాట. సో మీరు హ్యాపీగా పంపించవచ్చు. సో నేనేది ఊరికే పై పైన అల్లబొల్లి కబుర్లు అంటారు కదా అటువంటి చెప్పను, అటువంటి ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే నేను ఎవరిని నా ఛానల్లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే నా ఛానల్ ప్రమోట్ చేయండి ఇలాంటివి ఎవరికి ఏం చెప్పను నేను, నాకు ఆనందం కలిగిస్తుంది మీకు అందరికీ పంచుకోవటం అనేది. అందువల్ల నేను చెప్తున్నాను ఈ వీడియో చేసిన, వేరే ఉద్దేశం లేదు, అది విషయం ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ జపాన్ సాయి మాట్లాడుతున్నాను, బాయ్.